నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. 10 లక్షల రూపాయలు 20 తులాల బంగారు ఆభరణాలను చోరీ గురైన పరిస్థితి ఉంది. అయితే గల్ఫ్ దేశం వెళ్లి ఇల్లు కట్టుకుందామని కూడబెట్టుకున్న డబ్బులు దొంగల పాలవ్వడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ కు చెందిన హజార్ హుసేన్ గరీబ్ నిసా బేగం గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ స్టేషన్ గన్పూర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే గల్ఫ్ దేశం వెళ్లి డబ్బులు సంపాదించుకొని తిరిగి ఈ మధ్య వచ్చాడు. అయితే వచ్చిన తర్వాత ఈ డబ్బులను ఈ బంగారు ఆభరణాలను బీరువాలో పెట్టి అయితే బంధువుల ఇంటికి ఎమర్జెన్సీగా వెళ్లాల్సి రావడంతో కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ వెళుతూ వారి పిల్లలిద్దరిని పక్కింట్లో వారి బంధువుల వద్ద ఉంచి వెళ్లారు. అయితే వారి బంధువుల దగ్గర ఉన్న పిల్లలు శుక్రవారం రోజు ఉదయం ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా 10 లక్షల రూపాయలు 20 తులాల బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లుగా గుర్తించారు. సీరియస్ ఉన్నదాన్ని పోయినాం అప్పుడు కదా పైసలు నేను తీసుకెళ్తా అని ముందు పెట్టుకున్నా మర్చిపోయినా నేను ఒక్కసారి తొందర తొందరలో వెళ్ళిపోయినా. నేను పాప కొరకు పెళ్లి పెట్టుకున్న పైసలు అవి కొన్ని కొన్ని జమ చేసి పెట్టుకున్నా. నేను బంగారం ఉండే బంగారం కూడా పోయింది పైసలు పోయినాయి. మీరు ఎట్లయినా తెలియదు ఇప్పియండి సార్. పోలీసులు క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఉన్నిసా బేగం అతని భర్త హజార్ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దొంగలపాలు అయ్యాయని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ దీంతో వీరు మా ఇల్లు కట్టుకుందామని కలలు కన్నాము ఆ కలలు కళ్ళలయ్యాయని వారి ఆవేదనను వర్ణన అతీతంగా ఉంది. ఈ ఘటనతో ఆ ఉన్నిసా బేగం కన్నీరు పర్యంతం అవుతూ ఆమె ఆవేదనను వెళ్ళగక్కింది. అయితే పోలీసులు ఈ సొత్తును రికవరీ చేసి మా యొక్క డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి బాధితులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది.